గోర ఆరోగ్యం ఛానల్కు స్వాగతం మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరంగా రచించిన తల్లి బిడ్డ ఆరోగ్యం అనే పుస్తకం నుండి ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు గర్భనిరోధక సాధనాలైన లూప్ గురించి తెలుసుకుందాం లూప్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మెడికేటెడ్ లూప్ రెండు అన్మెడికేటెడ్ లూప్ పూర్వం ఎక్కువగా లిప్పీస్ లూప్ వాడేవారు ఇది అన్మెడికేటెడ్ లూప్ దీన్ని ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు ఈ లూప్కి ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్ ఉండదు కేవలం మెకానికల్గా గర్భనిరోధకానికి ఉపయోగపడుతుంది కాపర్ టీ లూప్ మెడికేటెడ్ లూప్ ఇందులోని రసాయనికం గర్భనిరోధాన్ని కలిగిస్తుంది టీ రెండు వందలు మల్టీలోడ్ సీయూ టూ ఫిఫ్టీ టీ త్రీ ఎయిటీ ఇవన్నీ మెడికేటెడ్ లూప్స్ హార్మోన్ రిలీజింగ్ ఐయూడి కూడా ఉన్నాయి ఇవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ గర్భం రాకుండా నిరోధిస్తాయి టీ షేప్డ్ ఐయూడిలో ముప్పై ఎనిమిది మిల్లీగ్రాముల ప్రొజిస్ట్రాన్ ఉంటుంది ఈ హార్మోన్ గర్భ నిరోధాన్ని కలిగిస్తుంది ఎల్ఎన్జి ఐయుడి లివో నాజిస్ట్రిల్ హార్మోన్ని రిలీజ్ చేసి గర్భం రాకుండా చేస్తుంది ఇది ఒక్కసారి గర్భకోశంలో ప్రవేశపెట్టిన తర్వాత పది సంవత్సరాల పాటు నిరోధిస్తుంది పైగా అధిక రక్తస్రావం జరగకుండా తోడ్పడుతుంది లూప్ ఎవరికి పనికిరాదు గర్భం ఉందని అనుమానం ఉన్నప్పుడు లూప్ వేయకూడదు గర్భాశయ వ్యాధులు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నవాళ్ళకి పనికిరాదు ఫైబ్రాయిడ్ యుట్రస్ అత్యధికంగా బ్లీడింగ్ అయ్యేవాళ్ళు బాగా రక్తహీనత ఉన్నవాళ్ళు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు లూప్ వేయించుకోకూడదు అలాగే ఇంకా పిల్లలు కలగని వాళ్ళు లూప్ వేయించుకోకూడదు గర్భనిరోధక నోటి మాత్ర వీటినే వోరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు భారత ప్రభుత్వం గర్భనిరోధక మాత్రలుగా మాలాయన్ బిల్లల్ని ఉచితంగా అందజేస్తుంది కొంతకాలం పిల్లలు వద్దనుకున్న వాళ్ళు ప్రభుత్వ పరంగా అందించే ఈ బిల్లల్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు గర్భనిరోధక మాత్రల్లో రకాలు ఒకటి కంబైన్డ్ పిల్స్ ఈస్ట్రోజన్ ప్రొజిస్ట్రాన్ రెండింటి కాంబినేషన్తో ఈ గర్భనిరోధక మాత్రలు తయారు చేయబడతాయి మాలాయన్ ఓవరాల్ ఎల్ బిల్లలు ఈ కోవకు చెందినవే రెండు మల్టీఫేజిక్ పిల్స్ ఇటువంటి గర్భనిరోధక మాత్రల్లో స్టెప్ బై స్టెప్ ఈస్ట్రోజన్ ప్రొజిస్ట్రాన్ హార్మోన్ల శాతాన్ని పెంచుతూ తయారు చేయబడతాయి అందుకని ఇవి ప్యాకెట్లలో ఇరవై ఒక్క బిల్లలు ఉంటాయి మెన్సెస్ ప్రారంభమైన ఐదవ రోజు నుంచి ప్యాకెట్లోని ఒకటో నంబర్ బిల్ల నుంచి బాణం గుర్తు వేసిన వరుసలోనే రోజుకి ఒక్కటి చొప్పున వేసుకోవాలి బిల్లలు ప్యాకెట్లోని వరుస కాకుండా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకోకూడదు స్టెప్ బై స్టెప్ హార్మోన్ పర్సంటేజ్ను పెంచుకుంటూ వెళ్లడం ఉంటుంది కనుక ఆ క్రమాన్ని తప్పకూడదు మార్కెట్లో లభ్యమయ్యే ట్రైక్విలార్ బిల్లలు ఈకోవకు చెందినవే ప్రొజిస్టిన్ ఓన్లీ పిల్స్ ఈ బిల్లల్లో ప్రొజిస్టన్ హార్మోన్ మాత్రమే ఉంటుంది ఈస్ట్రోజన్ ఉండదు గర్భనిరోధక నోటి మాత్రలు సాధారణంగా ఈస్ట్రోజన్ ప్రొజిస్ట్రాన్ రెండూ కలిపి తయారు చేసినవే అవుతాయి ఇవి ప్రతి ప్యాకెట్లో ఇరవై ఒకటి ఉంటాయి మెన్సెస్ మొదలైన ఐదవ రోజున రోజుకి ఒకటి చొప్పున బిల్లలు ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు వేసుకోవాలి బిల్లలు పూర్తయిన మూడు నుంచి ఐదు రోజుల్లో తిరిగి మామూలు మెన్సెస్ వస్తుంది తిరిగి మెన్సెస్ ప్రారంభమైన ఐదవ రోజు నుంచి కొత్త ప్యాకెట్ ప్రారంభించాలి గర్భనిరోధక నోటి మాత్రలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదో ఒక నియమిత సమయంలో రోజు తీసుకోవాలి రోజు రాత్రి తీసుకోవడం మంచిది సెక్స్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా రోజు బిల్ల ఒకటి మాత్రం వేసుకోవాలి ఒకవేళ బిల్ల మర్చిపోతే ఉదయం లేవగానే వేసుకోవాలి లేదా రెండవ రోజు రాత్రి ముందు రోజు మర్చిపోయిన బిల్లని ఆ రోజు బిల్లని ఒకేసారి రెండూ వేసుకోవాలి ఏ ఒక్క రోజు బిళ్ళ మర్చిపోయినా గర్భం వచ్చే అవకాశం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు గర్భనిరోధక నోటి మాత్రలు వరుసగా వాడవలసినవి ఇరవై ఒకటి అయినప్పటికీ కొన్ని ప్యాకెట్లో ఇరవై ఎనిమిది బిల్లలు కూడా ఉంటాయి బిల్లలు రోజు వేసుకోకపోతే మళ్ళీ టైంకి మొదలు పెట్టడం మర్చిపోయే వాళ్ళు ఉంటారని ఈ బిల్లల ప్యాకెట్లు తయారు చేయబడ్డాయి మొదటిసారి ఈ బిల్లలు మెన్సస్ అయిన ఐదవ రోజున మొదలుపెట్టి అటు పైన ఎన్ని నెలలు అయినప్పటికీ ఈ బిల్లల ప్యాకెట్లు ఒక్కరోజు కూడా ఆపకుండా వేసుకుంటూ ఉండాలి మెన్సెస్ సమయంలో కూడా వేసుకోవాలి ప్యాకెట్లో ఉన్న మొదటి ఇరవై ఒక్క బిల్లలు ఈస్ట్రోజన్ ప్రదృష్టానికి సంబంధించినవి కాగా చివరి ఏడు బిల్లలు కేవలం డమ్మీ బిల్లలు అందులో హార్మోన్ల మందు ఉండదు కేవలం ఐరన్ లాంటి మందు మాత్రమే ఉంటుంది ఈరోజు మనం లూప్ మరియు కాంట్రాసెప్టివ్ పిల్స్ గురించి తెలుసుకున్నాం కదా

Please download Samaram Multi Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.